हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल रैंडम टॉपिक्स पे बनी मनम हॉरर स्टोरी विनबोतना इंका मन चैनल एवरते सब्सक्राइब चेसुकोलेदो सब्सक्राइब चेसुकोनी पक्कन उन्न गंटने टैप चेसि अलो पेट्टुकोनी मन चैनल एवरैना फर्स्ट टाइम विजिट चेस्तुन्नट्लयिते चैनल नि सब्सक्राइब चेसुकोंडि मीकु एलांटि टापिक मीद वीडियो कावालन्ना नाकैते कामेंट चेसि चेप्पंडि इंका ए मात्रं आलस्यं चेयकुंडा लेट्स गेट स्टार्टेड అదో చిన్న ఇల్లు అందులో ఒక ఫ్యామిలీ నివసిస్తుంది ఆ ఫ్యామిలీకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు జేమ్స్ అండ్ జామీ ఒకరోజు వీళ్ళిద్దరు ఇంటిని క్లీన్ చేస్తుండగా వాళ్ళ ఇంటికి ఒక పార్సల్ అయితే వస్తుంది జేమ్స్ అండ్ జామీ ఆ పార్సల్ ఏముందా అని చూస్తారు అందులో ఒక డాల్ ఉంటుంది అది చూడడానికి చాలా భయంకరంగా ఉంది జామీ ఆ బొమ్మను తీసుకుంటుంది ఆ రోజు రాత్రి జేమ్స్ ఫుడ్ తీసుకురావడానికి బయటకు వెళ్తాడు ఇంట్లో జామీ ఒక్కతే ఉంటుంది బొమ్మను బెడ్ మీద పడుకోబెట్టి లైట్స్ ఆఫ్ చేసి గుడ్ నైట్ అని చెప్తుంది కానీ జామీకి తెలియదు ఏంటంటే ఇది ఒక బ్యాడ్ నైట్ అని కాసేపటికి రూమ్ నుంచి బయటకు వచ్చిన జామీకి చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టుగా శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దం ఎటువైపు నుంచి వస్తుందా అని చూస్తుంది అది తన బొమ్మను పడుకోబెట్టిన రూమ్ నుంచి వస్తుందని అతనికి అర్థమైంది జామీ భయంతో తన బొమ్మ ఉన్న రూమ్లో అడుగు పెడుతుంది ఆ బొమ్మ మీద దుప్పటి ఉంటుంది ఆ జామీ తెరవగానే ఆ బొమ్మ మీద పడి భయంకరంగా చంపుతుంది బయటకు వెళ్ళిన జేమ్స్ ఫుడ్ తీసుకొని వచ్చాడు జామీ ఎక్కడ ఉన్నావు నేను వచ్చేసాను అని పిలుస్తాడు కరెంటు పోయింది జామీ వెతుక్కుంటూ పై రూమ్కి వెళ్తాడు కాలికి ఏదో తడిగా తగులుతుంది అప్పుడే కరెంటు వస్తుంది జేమ్స్ లైట్స్ ఆన్ చేసి చూస్తాడు జామీ యొక్క రక్తం తను చూసి షాక్లో పడిపోతాడు ఉన్నట్టుండి జేమ్స్కి జామీ గొంతు వినిపిస్తుంది నేను ఇక్కడ ఉన్నానని రూమ్లోకి వెళ్ళిన జేమ్స్కి బెడ్ పైన దుప్పట్లో జామీ కనిపిస్తుంది ఆ దుప్పటిని తీసి చూసి దృశ్యాన్ని చూసి భయంతో బిగుసుకుపోయాడు ఎందుకంటే జామీ అక్కడ భయంకరంగా చనిపోయి ఉంటుంది జేమ్స్ అండ్ జేమ్స్ జామీ చనిపోగానే ఆ ఇంటిని ఎప్పుడు పట్టించుకోడు వాళ్ళు నాన్న ఇంటికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ అంకుల్ అయిన రాబర్ట్ ఇంటికి వెళ్తాడు ఆయనకు జరిగిందంతా చెబుతాడు సరే అని రాబర్ట్ ఇంట్లో ఆ రోజు పడుకుంటాడు మధ్యలో జేమ్స్కి మెలకువ వస్తుంది తను చూసేసరికి తన ఎదురుగా బొమ్మ ఉంటుంది అది చూసి భయపడి గట్టిగా అరుస్తాడు ఇంట్లో వాళ్ళందరూ లేచి ఏమైంది అని అడుగుతారు అప్పుడు జేమ్స్ జరిగిందంతా చెబుతాడు అప్పుడు రాబర్ట్ అందరూ వెళ్ళి పడుకోండి పొద్దున చూసుకుందామని అంటాడు కానీ జేమ్స్ ఆ బొమ్మను తీసుకొని శ్మశానానికి వెళ్తాడు అక్కడ బొమ్మని పూడ్చిపెట్టేసి తన కార్ స్టార్ట్ చేసి ఇంటికి వస్తున్న దారిలో తన కార్ ఆగిపోతుంది కార్ని రిపేర్ చేసి స్టార్ట్ చేద్దామనుకునే లోపు తనకు ఎవరు గమనిస్తున్నట్టు అనిపిస్తుంది చుట్టూ చూస్తాడు కానీ ఎవ్వరూ ఉండరు ఉన్నట్టుండి మేరీ షా అని శబ్దం వినిపిస్తుంది కార్ విండో వైపు చూస్తాడు అప్పుడు అక్కడ తను గూడ్చిన బొమ్మ కనిపిస్తుంది ఇక జేమ్స్ చాలా వేగంగా తన ఇంటికి చేరుకుంటాడు అప్పుడు తన అంకుల్ రాబర్ట్తో జరిగిందంతా చెబుతాడు అసలు ఈ మేరీషా ఎవరు అంకుల్ అని అడుగుతాడు రాబర్ట్ని అడుగుతాడు అప్పుడు రాబర్ట్ భయంతోనే ఈ నేనే కాదు ఈ ఊర్లో ఎవ్వరు ఆమె పేరు విన్నా భయపడతారు అని అంటాడు సరే మీరు చెప్పండి నేను తెలుసుకుంటాను అని అడగడంతో రాబర్ట్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు మళ్ళీ మేరీషా ఎవరు ఎందుకు ఇంత దారుణంగా చంపుతుంది జేమ్స్ ఆమె నుంచి తప్పించుకుంటాడా ఇది మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాము ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక 200 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి నేనైతే పార్ట్ టూ అయితే చేస్తాను ఇంకా మీకు కామెంట్ అయితే చేయండి ఈ వీడియో ఎలాగుందో అనేది మళ్ళీ మీకు అయితే పార్ట్ టూ కాలలో అయితే కామెంట్ చేయండి ఒక ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట ట్యాప్ చేసి అలా పెట్టుకొని ఇంకా మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్.